ఎక్కువైపోయింది సార్. నంద్యాలకు రౌడీజం ఎక్కువ వేస్తాం ఆ యువకులు, వాటి మీద ఏమైనా నిఘా పెట్టారు వాళ్ళు? ఇంతకుముందు రౌడీజం కత్తులతో పరుచుకునేది అది ఇది ఎక్కువగా ఉంది అంటేనని చేసిన కరెక్టే మీరు వేసింది. దాని మీద సివియర్ యాక్షన్ తీసుకున్నాము, అది కూడా తగ్గిపోయింది. ఇప్పుడు రౌడీజం మీద కూడా సివియర్ యాక్షన్ అనుకోని సివియర్ యాక్షన్ తీసుకుంటాము. ఒక వారం 10 రోజుల లోపల మీకే తెలుస్తుంది సార్. కొంతమంది రాత్రి కూడా కత్తులు పెట్టి బెదిరిస్తున్నారు సార్, డబ్బులు గుంజుకోవడం అలాంటివి చేసిన వాటి మీద పెడుతున్నారు. అవును, వాటి మీద ప్రాసెస్ జరుగుతూ ఉంది. దానికోసమే రీసెంట్గా మొన్న జరిగింది, దానికోసమే ఇప్పుడు సర్చింగ్ మొదలైంది. క్రైమ్ పీసీలు దాని మీదే అదే పని మీదే ఉన్నారు, ఇట మొదలైంది. తొందరలో పట్టుకొని వస్తాయి. ఏ అఫెన్స్ చేసినా కూడాను పగడ్బందీ మన టెక్నికల్ సిస్టము ఎక్కువగా డెవలప్ చేసినాము నంద్యాలలో. టెక్నికల్ ఎవిడెన్స్ కూడా ఎక్కువ, టెక్నికల్ ఎవిడెన్స్ ద్వారా కూడా ఎక్కువ నేరాలు ఇది చేసేదానికి కర్నూలు జిల్లా ఎస్పీ గారు అత్యధిక ప్రాముఖ్యత ఇచ్చి అందరికీ ప్రతి షాపుకు అందరికీ సీసీ కెమెరాలు పెట్టుకోమని చెప్తున్నారు. హాయ్, దిస్ ఇస్ ధనంజయ్. నంద్యాల న్యూస్ 9 ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీకు అందులో వచ్చే అప్డేట్స్ అన్నింటిని కూడా ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న గంట సింబల్ ని నొక్కి యాక్టివేట్ చేసుకోండి.